వెల్కమ్ బ్యాక్. కాలర్ లైన్లో ఉన్నారు, వైజాగ్ నుంచి కాల్ చేశారు సూర్య గారు. సూర్య చెప్పండి. సూర్య గారు నమస్తే అండి, చెప్పండి. చూడకండి, టీవీ చూడకండి, మీ వాయిస్ మీరు మళ్ళీ టీవీలో వినకండి, దూరంగా వచ్చి ఫోన్ లో మాట్లాడండి. ఓకే మేడం, ఓకే ఓకే. ఇప్పుడు ప్రేస్ అంటే పరిస్థితి మీరు అన్నప్పుడు సార్ రైట్ లైన్ కట్ అయినట్టుంది. వైజాగ్లో పరిస్థితి అంటే మళ్ళీ కార్యకర్త మీకు ఇది మీరు ఆపలేరండి. వాళ్ళు అందుకునే వాళ్ళు కూడా చెవుల్లో దూదెట్టేసుకున్నారు ఇంకనుకున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరి దగ్గర, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్తారు, ఇది మొదలెడుతున్నారు కార్యకర్తలు. మీకు ఇది చాలా విచిత్రం అండి, ఇది ఎప్పుడు జరగలేదు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది. ఆ పార్టీకి 43 సంవత్సరాల సేవలు అందించిన ఒక నాయకుడి పట్ల ఇంత అగౌరవం జరుగుతుంటే పార్టీ స్పందించలేదంటే కార్యకర్త ఏ రకంగా ఉంటుంది? కోడిసె ప్రసాదరావు గారనే కాదు, అనేక చోట్ల ఇది ఉంది. సీనియర్ పార్టీ సీనియర్ నాయకులకి తగినంత గౌరవం లభించట్లేదు. ఎవరు నిలబడినా ఏ రకంగా నిలబడినా పార్టీ పార్టీ కదా. ఇప్పుడు వైసీపీ ఒకవేళ చూస్తే ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారులు, ఇబ్బడి ముబ్బడి పోస్టులు కదా. ఆ పోస్టులు కుర్చీలు ఉన్నాయా ఏమన్నా పర్లేదు, మన నన్ను పార్టీ గుర్తించింది అనేది అది అతి అదే అదే అది అతి కనీసం ఇది ఇది మరి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా జాగ్రత్తగా సమతూకం పాటిస్తాడు. బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బ్రహ్మాండంగా సెట్ చేశాడు ఆయన. అయితే ఆయన ముద్ర లోపించింది కొంచెం. గతంలో చూడండి, బాలయోగ్ గారు స్పీకర్ అయ్యాడు లోక్సభ స్పీకర్, అబ్దుల్ కలాం గారు ఇలాగ కొంతమందికి ఉన్నప్పుడు ఆయన ఆయన ముద్ర ఉండేది, ఆయన ముద్ర ఉన్నది అంటే ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ వస్తుంది. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, బోర్డు అంతా బ్రహ్మాండం సెట్ చేశారా, చాగంటి ఆయన కానీ గరికపాటి ఆయన కానీ ఇలాంటి ఒకరికి అందులో ఛాన్స్ ఇచ్చుంటే ఒక రకమైన వాతావరణం కనపడుతుంది కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడడానికి నిజంగా వీళ్ళకి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు నాయుడు గారికి ఇవ్వటం అనేటువంటిది ఎంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనుకుంటున్నారు. నాయుడు గారు బిఆర్ నాయుడు గారికి ఇవ్వటం వల్ల ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గర రీచ్ అయింది కాబట్టి సంతోషంగా ఉన్నారు అంతా. ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారండి, సినిమా చాలా బాగుంటుంది అనుకుని మీరు ఎక్స్పెక్టేషన్ పెంచిన తర్వాత ఆ సినిమా బాగోలేదనుకోండి, ఏమైపోద్ది? అటర్లాప్ అయిపోద్ది. అలాగే ఇప్పుడు ఆయన ఇంకొక ఆయనకి ఎవరికి ఇచ్చేసారనుకోండి, ఆయన కాదని తేడా వచ్చేది ప్రభుత్వం మీద. ఇంతకన్నా మంచి ఆయనకి ఇచ్చినా కానీ అది మార్చుకుంటే. మీరు అన్నట్టుగా సరే, టీటీడీ బోర్డు విషయంలో బిఆర్ నాయుడు గారికి అంటే మా జర్నలిస్ట్ కుటుంబం కాబట్టి మేము ఖచ్చితంగా సంతోషం వ్యక్తం చేస్తాం. ఆయన అలాంటి వాళ్ళు ఉంటే గనక అంటే ఒక కష్టమైన పరిస్థితుల్లో నిలబడిన వ్యక్తిగాను జర్నలిజాన్ని ఆయన విషయంలో ఒక మాట నేను మాట్లాడే అవకాశం ఇస్తారా? ఆయన హిందూ ధర్మం అనేటువంటి పత్రిక నడుపుతున్నారు, ఛానల్ నడుపుతారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన స్వయంగా భక్తుడు, హిందూ ధర్మాన్ని జీవన విధానంగా పాటిస్తున్నాడు ఆయన. ఒకటి, రెండు, పార్టీ పరంగా చూడండి, ఆనాడు 40 ఏళ్ల నిరీక్షణ అండి, సహవాసం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అవసరమైన ప్రాణదండం నిలబడ్డారు, ఎలాంటి పరిస్థితులు కూడా నిలబడ్డారు పార్టీకి. మొన్న 5 సంవత్సరాలు అయితే అరాచకం మీద ఒక యుద్ధం చేశాడు ఆయన, అమరావతి రైతులు గొంతు వినిపించాడు, బడుగు బలహీన వర్గాలు గొంతే నిలిచారు వెళ్ళాడు. మీరు మీ మీడియా ఇప్పుడు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో యుద్ధం ఎలా చేశారో మీ మీడియా సపోర్ట్ లేకపోతే మాలాటోళ్ళు గొంతులు ఎలాగెళ్తాయి బయటికి? మహా న్యూస్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అండి ఇలా పబ్లిక్ వాయిస్ తీసుకొని పబ్లిక్ వర్షన్ ఏంటి అంటే కనీసం అప్పటి గవర్నమెంట్కి ఆ వాయిస్లు వినబడుతున్నాయి, అప్పుడు ప్రతిపక్షానికి ఆ వాయిస్లు వినబడుతున్నాయి. ఆ కార్యక్రమం కూడా మహా న్యూస్ చేయాలి చేయాలండి. మీకు ఇది వారానికి ఒక రోజు అయినా సరే పబ్లిక్ అవకాశం ఇవ్వాలి. అవును, వాళ్ళ వాయిస్ ఏంటి పబ్లిక్ అంటే ఒక తీసుకున్న అంశాలన్నింటినీ కూడా రైట్ అండి. మహా న్యూస్ తన కృషి చేసింది, బట్ ఇక్కడ ఎవరు ఎంత చేశారు ఇది బేరీజ్ వేయడం కాదు. కానీ మీరు అన్నట్లుగా నిజంగా టీటీడీ బోర్డులో ఇప్పటికైనా సరే ఒక సలహాదారులుగా ఎవరైనా ఆ పెద్ద మనిషిని సరే చాగంటి గారు ఉంటారా? చాగంటి గారు కనబడుతున్నారు అందరికీ, ఆయన
ఆయన ప్రవచనాల ద్వారా కనబడకుండా హిందూత్వం కోసం కష్టపడేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాడు. కమలానంద భారత్ గారు ఉన్నాడు, ఆయన ఎక్కడా కూడా నకిలీ స్వామి, స్వరూపానందరా నకిలీ స్వామి కాదు. కమలానంద భారత్ గారు సన్యాసి, స్వరూపానంద సన్యాసి. అంటే డిఫరెంట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను హిందూ వ్యతిరేకం కాదండి, దొంగ స్వాములు ఖచ్చితంగా వ్యతిరేకం నేను. అవును, ఎవరైనా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముద్దెట్టుకున్నాడు అంటే అతను స్వామి ఎలాగ అవుతాడండి? ఒక అరాచకవాదిని, దుర్మార్గుణ్ణి, క్రూరుణ్ణి. నా ఆత్మ, నా ప్రాణం, ముద్దులు, ఇది అవన్నీ ఉండవు కదా. మతం ఏం చెప్తుంది? ఒక రాక్షసుని రాజు చేయడానికి రాజశ్యామల యాగం చేసాడంటే అతను సన్యాసి ఎలాగవుతాడు? లోక కళ్యాణం కోసం, ప్రజా సంక్షేమం కోసం, సమాజ హితం కోసం చేయాలా? నువ్వు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చేసు, నెత్తిమే పెట్టాడు తీసుకొచ్చి. నువ్వు పెట్టేవో లేదో, అతనే వచ్చి కూర్చున్నాడేమో, అయినా సరే నువ్వు పెట్టారంటున్నావు కదా. అవును, రైట్ అండి. కాలర్స్ మళ్ళీ కట్ అవుతుంది. రవి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రవి గారు చెప్పండి. హలో లక్ష్మి గారు, నమస్కారం. నమస్తే అండి రవి గారు, చెప్పండి. అర్చుమిల్లి గారు సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుంచి అండి. హలో సార్ రవి గారు, చెప్పండి. మీరు కొంచెం ఓన్లీ ఫోన్లో మాట్లాడండి, టీవీ చూడకుండా ఫాస్ట్గా చెప్పండి. హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఓకే, వినబడుతుంది, మీ వాయిస్ క్లియర్ ఉంది. ఏం లేదండి, చంద్రబాబు గారు 2.2 అన్ని మళ్ళీ 95 సీఎంని చూపిస్తానన్నారు, కానీ అదేం కనబట్టలేదండి. మాకు, నేను హైదరాబాద్ అండి పుట్టి పెరిగినంత, హైదరాబాద్ మరి ఏలూరు, కానీ సొంత ఊరు మీద ప్రేమ పోదు కదండి. అంతేగా, ప్రతి సంవత్సరం నేను, కానీ గత 5 ఏళ్ళుగా నేను రాలేదండి మా ఊరికి. 5 ఏళ్ళుగా రాలేకపోయాను అనమాట, అక్కడ పరిస్థితులు చూసి భయం వేసి 5 ఏళ్ళుగా రాలేకపోయాను. ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అంటే ఎంత పటిష్టంగా ఉండేదంటే, అసలు మేము 10 అడిగితే కాలు బయట పెట్టేవాళ్ళం కదండి. రోడ్డు మీద బయట కాలు పెట్టాలంటే భయం వేసేది మాకు. పోలీసులు అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. మేము మామూలు కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి 9 గంటలకి మాకు ట్యూషన్ అయిపోయేది. మేము బయట 9:30-10 గంటల వరకు కొంతసేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఎక్కడ ఆగితే పోలీసులు వచ్చి కొట్టేసేవాళ్ళు అండి. ఎందుకు ఏంటి అని అడిగేవాళ్ళు కదండి. ఆ పరిస్థితి అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అరాచక శక్తులన్నీ మేల్కొనేది అదే టైం కదండి. అవునవును, ఈ గంజాయి బ్యాచ్ కానివ్వండి, ఈ మందు తాగిన వాళ్ళు కానీ, అసలు ఇట్లాంటివన్నీ ఇదిగా ఉండాలండి. నేను అనేది కోరుకునేది అదే. లాండ్ ఆర్డర్ రూ అనిత గారు పర్వాలేదు, కానీ అనిత గారు ఏంటంటే లేడీస్ కాబట్టి సున్నిత మనస్కులు కదా, మగవాళ్ళు అయితే కొంచెం కఠిన. రైట్, బ్రేక్ అవుతుంది. రైట్ అండి, రైట్ రవి గారు, లాండ్ ఆర్డర్ అనేది పటిష్టంగా ఉండాలని కోరుకుంటున్నారు. రామారావు గారు ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. నమస్కారం అండి, నేను మా గుంటూరు జిల్లా కేపురాలు అండి, కొండూరు విజయవాడ. నేను ఎన్టీ రామారావు పార్టీ వచ్చినప్పుడు నాకు 15 ఉంటాయండి. అప్పటి నుంచి వాటిని పార్టీలో పాల్గొన్నానండి, చిన్న వయసు కాడి నుంచి. ఎందుకంటే అప్పుడు సినిమాల మీద అన్నగారు అంటే భలే అభిమానం. మా ఊళ్ళో మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడు కమ్మూరు బజార్ నా చిత్తిమ్మ గారి నాడని ఉండేదండి ఎలక్షన్. అప్పుడు నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. ఆ బిల్డింగ్కి ఎక్కడానికి కనీసం ఒక 12-13 మెట్లు ఉంటాయండి. ఆ 12-13 మెట్లు ఎక్కడానంటే ఎక్కేవాళ్ళు కాదు. వాళ్ళు నేను పొద్దున్న ఏజెంట్కి వెళ్ళి వాళ్ళు కొట్టుకొని మెట్లు ఎక్కించి వాళ్ళు ఓట్లు ఎక్కించారండి. అప్పటి నుంచి కూడా పార్టీ వస్తాను కనీసం నాకు వయసు 54 సంవత్సరాలు. మా అమ్మగారు 2019లో చనిపోయారండి. చనిపోతే నేను డెత్ కానీ సస్పెండ్ చేస్తాకి వెళ్ళానండి ఆఫీస్కి, పంచాయత్ ఆఫీస్కి. చనిపోయితే వాళ్ళు నన్ను గ్రహించి తీసి అని నన్ను తిప్పించి నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదండి. తెలుగుదేశం పార్టీ అని మధ్యలో బాగా నేనంటే కనీసం చేపూరు మొత్తం అండి, మా ఊరు చేపూరులో 40,000 మంది జనాభా ఉన్నారు, 20,000 ఓట్లుంటాయి. నేను టాయి పనిచేసుకుని వస్తున్నానండి, చాలా కఠిన పేదవాడిని, కానీ అభిమానానికి కాదు. అంత అభిమానం మాకు టీవీ పెట్టి మా దాదాపు తండ్రులు అందరూ కూడా మా పెద్దనాన్న గారు పంచాయతీ కోసం చేశాడు. అప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం అండి పార్టీకి. ఓకే, మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు?
నరేంద్ర గారు గారు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పాను నేను ఒక సందర్భంలో మా ఏరియా వచ్చినప్పుడు ఆశ్చర్యం వచ్చాడు, నువ్వు కాశీ కార్యకర్త కూడా మేము చర్చకు తీసుకెళ్లి పోయావా అని. ఏం చేస్తా అండి, ఇల్లు పిల్లలు ఐదోడు చూస్తున్నారు పనిచేస్తున్నారు, నెల రోజులు తెచ్చి టైం అయిపోయింది అన్నారు. ఇది నా విసుగు పుట్టి ఆ రోజు నుంచి నేను చెప్తానంటే పంచరాశులు అడుగు పెట్టలేదండి. మొన్న గెలిచినాకా నేను పంచాయతీ మన వాళ్ళకి పెట్టి అవన్నీ చేసుకొని మళ్ళీ జనాలు నాట్యాలు పెట్టుకొని నేను మా అమ్మగారు రిజర్వేషన్ తీసుకున్నానండి. అలాగే వైసీపీ వాళ్ళు మా ఇల్లు స్థలం కూడా ఆక్రమించారండి. ఆక్రమిస్తే మేము కోర్టుకు వెళ్ళాము, కోర్టులో కూడా గెలిచి వచ్చాము. గెలిచి వచ్చినాక 2013లో మా లాగ్ మిల్ అండి పాత మిద్దిల్ అది ఆ ఇల్లును పడేసాయండి. అతను పడేసి దాంట్లో ఉన్న కలప ఉండి మిద్దిళ్ళకి కలప ఉండేది, ఒక దూరం నాలుగు మూడు సైజు కమ్మీలు ఉంటాయి, 5-18 కమ్మీలతో ఆ ఇల్లు ఉంది. కింద నాపరాయి ఉంది, ఒక దర్వాజా ఉంది, ఒక కిటికీ ఉంది. మొత్తం అతనే పడేసి తీసుకున్నాడు. నాలుగు మేము ఉండేదానికి ఒక 2 పర్లంగా దూరం ఉండేది అండి, కనపడదు. ఆ రోజు వెళ్ళి కేసు పెట్టి 2013లో నన్ను ఎవరు ప్రశ్నించుకోలేదండి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆ విషయం నేను చెబుతుంటే వాళ్ళు పార్టీ పట్టి ఇచ్చుకుంటున్నారు. అలాగనే పార్టీ కార్యకర్తలు 2017లో ఉన్నప్పుడు అందరూ కూడా ఎంతో పనిచేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాలుగు చిన్న చిన్న కార్యక్రమాలు అందరూ కూడా అసంతృప్తి ఉన్నారండి. వాళ్ళు ఏం చేసినా పని జరగట్ల. మా ఊళ్ళో కమ్మారు ఉన్నారండి ఇద్దరు నాయకులు, వాళ్ళే చేసేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళంతా చిన్న శాస్త్రాల నాయకత్వంలా ఉంది కానీ చిన్నోళ్ళు పిల్ల శాస్త్రాలు నాయకత్వం ఉందా సరైన నాయకత్వం లేదండి. ఒక ఆటో వేసుకొని ప్రతిపక్ష వాళ్ళప్పుడు తిరిగినప్పుడు ఆటో కుర్రాడు గెలిచినాక ఆయన పోలీసులు బండి కొట్టుకుంటే ఆయన తోలు చేస్తే నీ కాలపు కాకలు ఉన్నాయా, కాకలు లాంటి పాత్రావణ చేసుకోమండి అని ఆ కుర్రాడితో అన్నంట ఆ కార్యకర్త. చాలా బాధపడ్డాడు, ఇదే మనం ఎట్లా మాట్లాడేది, ఇదేనా చేసేది, పాత్రావణ చేసుకోమన్నాడు. ఎంత కష్టపడ్డాం కష్టపడిన వాళ్ళు పార్టీ అర్థమైంది. రామారావు గారు ఓకే ఓకే, ఇంకా ఇంకా అప్పటి నుంచి నిలబడుతున్నారు. సరే, పార్టీ విషయంగా మీరు చెప్పిన అంశాలు మరి పార్టీ దృష్టికి వెళ్ళాలని కోరుకుందాం. ఏలూరు నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి, టీవీ చూడకండి. ఓకే అండి, టీవీ చూడకుండా మాట్లాడండి. చెప్పండి మేడం. నా జవాబు చదువు మేడం. 20 వందల అసలు మన బిడ్డలండి మళ్ళీ బాగా రాగానే సర్టిఫికెట్ వచ్చి నేను ఇచ్చారు. జనాలు చెప్తారండి. ఏం సర్టిఫికెట్ అంటున్నారు? మొన్న చూస్తున్నాయండి బాగా వస్తున్నారు. రైట్, బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. గతంలో ఎన్నో సార్లు పెట్టాను కానీ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టాను వచ్చిందన్నారు. రైట్, ఎనీవే ప్రసాద్ గారు థ్యాంక్ యూ. అయితే 95 సీఎం అలాగే ఇప్పుడు 24 సీఎం అంటే అండి ఆయన పనిలో అయితే అలాగే ఉన్నారు. అధికారుల్ని అంతకుముందు ఆయన ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరుంది కాబట్టి ఆయన శత్రువుల విషయంలోనూ అంత అగ్రెసివ్గా ఆనాడు వెళ్ళలేదు. ఈనాడు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా వెళ్ళలేదు. కానీ ఏ మాటకు ఆ మాట, చంద్రబాబు నాయుడు గారిలో మనం కొత్త కోణం చూస్తున్నాం. అంతకుముందు ఆయనకి భావోద్వేగాలు ఎమోషన్స్ ఉండవని, ఆయన పని చేసుకుంటూ వెళతారని, అసలు నవ్వరని, ఆయన కోపం రాదని, ఆయన ఏడవరని ఇలా చూసిన ఆయన అసలు అక్కడ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి నిన్న శ్రీకాకుళంలో ఆయనే స్టవ్ వెలిగించి టీ పెట్టి తీసుకొచ్చి అందరికి ఇవ్వడం, భువనమ్మకి లోకేష్ గారికి ఎప్పుడైనా ఇచ్చారో లేదో తెలియదు. కానీ మీకు ఒకటి గమనించాలండి లక్ష్మి గారు, 1983 నుంచి 1993 వరకు ఉన్న రాజకీయాలు వేరు, 1994 నుంచి 2004 వరకు ఒక రకం, 2004 నుంచి 2014 వరకు ఒక మూడు అంచెలుగా